శని లక్ష్మిక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వచ్చే వార్షిక బడ్జెట్ 130,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ వసూళ్లు లక్ష్యాన్ని చేరుకోవడంతో రాబోయే 3 నెలల్లో ఎటువంటి అదనపు నిధులు కోరవద్దంటూ ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు స్పష్టత చేసింది. బడ్జెట్ అంచనాల కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 12,000 కోట్లు అదనంగా ఖర్చు చేసింది ఏపీ ప్రభుత్వం. కూడా రెవెన్యూస్ ఎక్కడైతే ఉదాహరణ చూస్తే ఎక్సైజ్ కొద్ద రాబోయే అన్ని డిపార్ట్మెంట్లో అనుకున్నటువంటి టార్గెట్ సాధించలేదు, ఎక్సెప్ట్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు మోర్ దాన్ 100% సాధించారు. అదేవిధంగా ఫారెస్ట్ కూడా అంటే బికాస్ ఆఫ్ రెడ్ శాండర్స్ వాళ్ళు కూడా బాగానే వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ తక్కువైనప్పటికి కూడా వాళ్ళు రెడ్ శాండర్స్ ఉండవల్ల వాళ్ళు మోర్ దాన్ టార్గెట్ సాధించడం జరిగింది.